రబ్బర్ పోటీ వారు కానీ ఈ సాహసం చేయడానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ ఉన్నటువంటి జయరాం రమేష్ గారు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానీ ఒక మహత్తరమైనటువంటి ఆలోచన చేశారు. ఈ దేశంలో పేదవాడు ఆకలితో అలమటించకూడదని, పేదవాడి జీవితానికి ఒక భద్రత ఇవ్వాలి. అదే జాతీయ ఉపాధి హామీ పథకం. మీ ఇంటికి ప్రతి ఇంటి వాడు పని చేసుకుంటారంటే సంవత్సరానికి 8,000 రూపాయలు మీకు చేర్చేటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథక చట్టం ఏదైతే ఉందో పనిని హక్కు ఇచ్చారు మీకు. నేను పని చేసుకుంటానంటే మీకు పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి కార్యక్రమంగా సోనియా గాంధీ గారి అధ్యక్షతన జరిగిందనేటువంటి మాట మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ మీ ప్రాంతం ఈ రంపచోడవరానికి ఒక ఉజ్వల భవిష్యత్తు వస్తా ఉంది. ఇవాళ అక్కడికి వెళ్ళినప్పుడు చూసా, ఒక గిరిజన సోదరుడు చెప్పాడు, ఎకరానికి సంవత్సరానికి 30,000 నుంచి 35,000 రూపాయల ఆదాయం పొందుతూ ఉందంటే మీరు కలలో ఊహించలేదు. దానికి కారణం సోనియా అమ్మ అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ జీవితాల్లో మార్పును కోరుకున్నటువంటి వ్యక్తి. పేదరికంలో ఉన్న వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి, ధనవంతులుగా తీర్చిదిద్దాలి, వారి జీవితాల్లో మార్పులు కావాలని ఆలోచన చేశారు. కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథక చట్టం వచ్చింది. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం ద్వారా అనేక లక్షలాది కుటుంబాలు మరి వారి యొక్క పనులను కల్పించుకొని మాకు పని లేదు తిండి లేదు అనేటువంటి బాధ లేకుండా జీవించేటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళే పార్లమెంట్ సభ్యులు ఒక మాట చెప్పారు, ఇవాళ నాన్ ట్రైబుల్ ఉన్నారు, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా సరైనటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాలనేటువంటి మాట చెప్పారు. మొన్ననే ఈ రంపచోడాలకు సంబంధించినటువంటి ఒక రివ్యూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఎక్కడైతే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధానంగా ఈ రంపచోడవరంలోనే ఆ ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఆగుంది కనుక దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయమని చెప్పారు. అది అతి త్వరలోనే పూర్తి అవుతుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీకు మీ మా ఎంపీ గారు కూడా మీ ముందు చెప్తున్నటువంటి మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇవాళ చూడడానికి, మీ జీవితాల్లో ఈ ఆనందాన్ని చూడడానికి భారతదేశం వాణిజ్య శాఖ మార్చిని ఇక్కడికి వచ్చారు. కారణం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చిత్తశుద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రజలకు తెలియజేయాలని, మీ జీవితాల్లో ఇంకా ఎంత గొప్ప మార్పులు తీసుకురావడానికి మిమ్మల్ని అడిగి స్వయంగా విషయాలు తెలుసుకోవాలని మంత్రి వారు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంలో అనేక పంపిణీ కార్యక్రమాలు జరిగాయి, అనేక అంశాల మీద వారికి కూడా అధ్యయనం జరిగింది. ఇవాళ మీరు చాలా ధన్యులు. కేంద్ర మంత్రి వారి చేతుల మీదుగా ఇవాళ రబ్బర్ ప్లాంటేషన్ మీద కానివ్వండి, ఈ రబ్బర్ డెవలప్మెంట్ మీద కానివ్వండి, ఈ ఐటీడీఏలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని పూర్తిగా సద్వినియోగపరచుకోండి. మరొక్కసారి నేను చేసేటువంటి మన ఒక్కటే, మీ పిల్లల్ని ఖచ్చితంగా చదివించండి. అది మీ జీవితాల్లో పూర్తి పెనుమార్పును తీసుకొస్తుంది. మీరు ఊహించరు, మీరు హెలికాప్టర్లు ఎక్కుతారు, ఏరోప్లేన్లు ఎక్కుతారు, అది కేవలం జరగాలంటే ఏరోప్లేన్ ఎక్కి మీరు తిరగాలంటే మీ పిల్లలు చదువుకోవాలా? దానికోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి వసతిని మీరు వినియోగించుకోమని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఏడు మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నా మహిళా సోదరి మండలారా, వేదికను అలంకరించిన పెద్దలారా, అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇట్ హస్ స్టార్టెడ్ రెయినింగ్ అండ్ ఐ విల్ బి వెరీ బ్రీఫ్. వర్షం వస్తా ఉంది, నేను తక్కువ సమయం తీసుకుంటానని చెప్తా ఉన్నారు. మై ఫ్రెండ్ ది ఎమ్మెల్యే వాంటెడ్ ఎవ్రీబడి టు స్పీక్ ఫర్ 1 మినిట్. నా సేయినటువంటి శాసనసభ్యులు ప్రతి వారిని ఒక్కొక్క నిమిషం మాట్లాడమని చెప్పారు. ఇండియన్స్ కెనాట్ స్పీక్ ఓన్లీ ఫర్ 1 మినిట్. భారతీయులు ఎవరు ఒక్క నిమిషం మాట్లాడి వదలరు, చాలా సమయం మాట్లాడతారని చెప్తా ఉన్నారు. స్పెషల్లీ ఆంధ్రాస్ కాన్ స్పీక్ ఫర్ 1 మినిట్. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉన్న వారు ఎవరు కూడా ఒక్క విషయం ఒక్క నిమిషంతో సరిపెట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మై గుడ్ ఫ్రెండ్ బాబురావు గారు, నా మంచి మిత్రుడు బాబురావు గారు is here and I am glad to see him. ఆయన ఈ వేదిక పైన ఉంటా నాకు చాలా ఆనందంగా ఉంది. Political winds are blowing. రాజకీయ గాలులు వీస్తా ఉన్నాయి.
Bhavanar, I mean. Baburav Garu was with me in 2004. Baburav Garu, 2004, ikkada gelipundaru. But now in 2009, where he will be, I don't know. 2009, ayan ekkada untaro, naaku teliyadu. But wherever he is, we will work together for the welfare of the tribal communities in Andhra Pradesh. Ayan ekkada unna kuda, meemu kalisi, ee girijana jeevitallo marpu kosam, pani chesthaman chaptunna. Today, we have launched a very important project in Rampachodavaram. Ee roju, vaka mukhyamainatvanti, project prarambapparunni, ivala Rampachodavaramlo meem chesthavanna. And I want to pay tribute to the PO of the ITDA, Yogita Rana, for her dedication to this project. Ee project nirmanam kosam, ikkada unnatvanti PO Yogita Rana garu chesinatvanti karikramaniki, neenu dhanyavaadalu chaptavunnanu. Good response. Very good, very good. Contest for elections from here. Election law. We are going to spend 242 crores of rupees in the next 6 years. Vache aaru samvatsaralaki, meemu 242 kotla rupayalni, ee pranthalo kattichaydaniki nirnayincham. To develop 31,000 acres of rubber plantation in Rampachodavaram area. 31,000 ekarala bhoomini, ee rubber plantation dwara, abhiriti parchalani, akankshisthavunnam. 13,000 tribal families will benefit from this project. 13,000 girijana kudumbala, jeevitallo idi marpuni diskostundani namutavunnan. And each family will get an annual income of at least 50,000 rupees. Prati kudumbaniki, kanesam 50,000 rupayala, aadhika aadayam raavalanetvanti maakanksha. Today, as the MLA mentioned, Kerala produces in.